లింగార్చన విధానము. సమస్త కర్మలకు స్నానము ప్రధానాంగము. మనస్సు దుష్టమైనదైనా అన్ని తీర్థములలో ఆజన్మాంతము స్నానములు చేసినను, వడల నిండా విభూతిని పూసుకున్నను పరిశుద్ధుడు కాడు. భక్తి శ్రద్ధలు జ్ఞానమును భావమును పరిశుద్ధము చేయును. స్నానము, వారుణము, మాంత్రికము, ఆగ్నేయము అను మూడు విధములు. విధి విధానముగా ఆచరించిన స్నానము శరీరమునే కాక మనస్సును కూడా పరిశుద్ధమనర్చును. స్నానానంతరము విభూతి రుద్రాక్షులను ధరించి అను మంత్రముతో గాయత్రీదేవికి అర్ఘ్యము ఇచ్చి సూర్యునకు గాయత్రీ మంత్రముతో ముమ్మారు అర్ఘ్యమును ఇవ్వవలను. తర్వాత ఓంకారముతో సహస్ర గాయత్రిని జపించవలను. జపానంతరము అను మంత్రమును ఉచ్చరించుచూ తూర్పు దిశకు మూరొక్కి సౌర సూక్తమును పఠించవలను. పిదప దేవతలకు పువ్వులు కలిసిన జలముతో, ఋషులకు కుశసహిత జలముతోనూ, పితరులకు తిలాసహిత జలముతోనూ తర్పణములను సమర్పించవలను. తర్పములను దేవతలకు సమర్పించినప్పుడు యజ్ఞోపవీతము సవ్యముగాను ఋషి తర్పమునందు మాలవలను, పితృతర్పమునందు అపసవ్యముగాను ఉండవలను. దేవతర్పణమును చేతి వ్రేళ్ల కొనల నుండి, ఋషితర్పమును చిటికిన వేలు కొన నుండి, పితృతర్పమును కుడిచేతి వ్రేళ్ల బ్రొటని వేలు మధ్య భాగము నుండి వదలవలను. బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము నిత్యకర్మలు. బ్రహ్మయజ్ఞం అనగా తన వేదశాఖను అధ్యయనము చేయుట. దేవయజ్ఞం అనగా పవిత్రాగ్నియందు వండబడిన క్షీరాన్నము హవనము. అతిథిని ఆదరించుట మనుష్యయజ్ఞము. పితరులకు తర్పణము నిర్చుట పితృయజ్ఞము. ప్రాణులకు బలి నొసుకుట భూతయజ్ఞము. ఈ పంచయజ్ఞములలో బ్రహ్మయజ్ఞము ఉత్తమమైనది. దీని వలన శంకరుడు, విష్ణువు, ఇంద్రసహిత దేవతాగణము, పితృదేవతలు, వేదములు ప్రసన్నులగుదురు. ఋగ్వేదము కొరకు అంజలియందు జలమును మూడు మార్లు త్రాగవలను. యజుర్వేదము కొరకు చేతులను జలముచే శుద్ధి చేసుకొనవలను. సామవేదము కొరకు శిరస్సు వెనుక భాగమును శృశించవలను. అథర్వ వేదము కొరకు కన్నులను జలముతో కడుగవలను. అష్టాదశ పురాణములు, శైవేతిహాసముల ప్రీతి కొరకు తన కర్ణములను, హృదయమును శృజింపవలను. పిమ్మట ఆచనమును చేసి కుశాస్తరణముపై కూర్చుని వామహస్త తలముపై కుడి అరచేతిని ఉంచి బ్రహ్మయజ్ఞమును చేయవలను. అతడి కుడిచేతి వ్రేలియందు సువర్ణ అంగుళయకము లేదా పవిత్రమైన కుశల యొక్క ఉంగరము ఉండవలయును. తర్వాత పూజామందిరమునందు ప్రవేశించి మూడు మార్లు ప్రాణాయామము చేసి పరమేశ్వరుని ధ్యానించి శివపంచాక్షరిని తన శరీరమునందు న్యాసము చేయవలను. అది ఎట్లనగా ఓం నం మం సిం వాం యం అనువానిని శిఖ, శిరస్సు, ముఖము, హృదయము, నాభి, పాదములు అనువానిపై న్యాసము చేయవలను. పిమ్మట శివపంచాక్షరిని ఇట్లు ధ్యానించవలను. ఓంకారము ముఖముగాను, వా యా కారములు భుజద్వయముగాను, శిఖారము దేహమధ్యముగాను, నా మా కారములు పాదద్వయముగాను గల పరావిద్యయగు పంచాక్షరి ప్రణవముతో కూడినదై శివలింగ స్వరూపము కలదై శివమంత్రము నా శరీరమునందు నెలకొని ఉన్నది అని భావము. మర్రి విత్తనమునందు వటవృక్షము వలె ప్రణవముతో కూడిన పంచాక్షరియందు పరబ్రహ్మము సూక్ష్మ రూపములో నుండును. పిదప గంధోదకమును పూజాస్థానమునందు చల్లి సంప్రోక్షణ పాత్ర, అర్ఘ్యపాత్ర, ఆచమనేయ పాత్రలయందు ప్రణవముతో శుద్ధోదకమును నింపవలను. ఆ నీటియందు పచ్చకర్పూరము, వట్టివేళ్ళు చూర్ణము, పుష్పములను వేయవలను. ఆ జలమును ఓంకారముతో కూడిన పంచాక్షరితో సద్యోజాతాది మంత్రములతో అభిమంత్రించవలను. పిమ్మట నందీశ్వరుని దేవీపాదములను అలంకరించుట
ఎందు ఆసక్తి గల సుయసను ధ్యానించి పూజించవలను. ఆ పెదప వినాయకుని, కుమారస్వామిని, పార్వతిని పూజించి లింగమునందు తొలినాడు చేసిన పూజయగు నిర్మాల్యమును తొలగించి లింగమును శుభ్రముగా కడిగి అభిషేకించి విభూది, చందనము, అక్షతలు, పుష్పములు, బిల్వదడములతో పూజించి ధూప దీప నైవేద్య నీరాజన మంత్ర పుష్పములను సమర్పించి నమస్కరించవలను. అభిషేక జలమునందు సుగంధ ద్రవ్యములను చేర్చి సద్యోజాతాది పంచబ్రహ్మ మంత్రములు, పురుష సూక్తము, నమక చమకమును పఠించుచు లింగమును అభిషేకించుట వలన జన్మ జన్మాంతర పాపములన్నయు నశించును. దీనిని మాలాపకర్షణ స్నానమందురు. వస్త్రోపవస్త్రములు, ఉపవీతము, విభూది, గంధం, శ్రీగంధము, అక్షతలు, పుష్పములు, బిల్వదళములు, ధూపదీప నైవేద్యములను సమర్పించుటకు పంచోపచారములు అందురు. వేదములో శతరుద్రీయము, దేవతలలో మహేశ్వరుడు, క్షేత్రములలో కాశీ, మంత్రములలో పంచాక్షరి శ్రేష్టమైనవి. పూజ కంటే హోమము, హోమము కంటే తర్పణము, తర్పణము కంటే జపము, జపము కంటే అభిషేకము శ్రేష్టమైనవి. నమకమును ఒక పర్యాయము చదివి చమకానువాకమునొక్కొక్కటిగా ఉచ్చరించుచు ప్రతిదినము 11 సార్లు 40 రోజులు బ్రహ్మచర్యాది నియమాలతో శివలింగమును అభిషేకించువాడు మహాపాపములను పోగొట్టుకొని రాజసూయయాగ ఫలమును పొందును. స్ఫటిక వర్ణము కలవాడు నిష్కలుడు, అక్షరుడు, దేవతలందరికీ ప్రభువు. ఆది మధ్యాంతరహితుడు అగు పరమశివుడు శివలింగమునందు ఉన్నాడని భావించవలను. శివలింగమునకు పాదములున్నట్లు భావించి మంత్రపుష్పములను సమర్పించి సాష్టాంగ ప్రణామము ఆచరించి పూజించిన శివలింగమును తన హృదయంలో నింపుకొనవలను. ఇది బాహ్య పూజ. శివుడు అష్టమూర్తి అనగా పంచభూతములు, సూర్యచంద్రులు, యజమాని అను మూర్తులు గలవాడు. పంచభూతములు అనగా 1 భూమి, 2 నీరు, 3 తేజస్సు, 4 వాయువు, 5 ఆకాశము. అందువలన సృష్టి అందలి చైతన్యవంతములైన చరాచరములు అనగా స్థావర జంగమ ప్రాణులు, జడ ప్రకృతికి సంబంధించిన అన్ని పదార్థములు శివుడే. అందువలన అంతా శివుని దర్శింపవలను. సృష్టి అంతయు శివుని స్థూల రూపము. యజమాని అనగా శివుని ధ్యానించువాడు అనగా ధ్యాత. అతని చేత ధ్యానింపబడు శివుడు ధ్యేయము. ఇచ్చట ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను 3 త్రిపుటి సంకటి అందురు. ఈ త్రిపుటి భేదము వసించుట జ్ఞానము. సర్వం కల్విదం బ్రహ్మ, అన్నియు బ్రహ్మస్వరూపములే. సర్వో వైరుద్రహ అను ప్రతివాక్యము దీనితో సమానార్థకమైనది. 1 అవ్యక్తము, 2 మహత్తు, 3 అహంకారము, 4 పంచతన్మాత్రలు, 5 పంచకర్ణేంద్రియములు, 6 పంచజానేంద్రియములు, 7 పంచభూతములు, 8 మనస్సు, 9 జీవాత్మ, 10 ఈశ్వరుడు. అనగా ఈశ్వరుడు 26వ తత్వము. మనస్సు శివుని యందు నిష్కళముగానున్న శివుడు సత్యముకు నిర్గుణ పరబ్రహ్మముగా గోచరించును. భక్తుడు చరాచర జగత్తును శివునిగా భావించవలను. యతో వాచ నివర్తంతే ఆప్రాప్య మనసా సహా. శివతత్వమును వివరింపలేక మనస్సు వాక్కులు నివర్తించినవి. ఇట్టి అభ్యంతర పూజ చేయు బ్రహ్మవాది కూడా విభూతి ధారణము, నమస్కారాది విహిత కర్మలను చేయును. బ్రహ్మవాదులు తెలుపునది ఏమనగా అంతటను అన్నియును శివుని విభూతులే. అందువలన సర్వము రుద్రుడే. ప్రతీదీ రుద్రరూపమే. శివుడు ఉచ్చతముడైన దేవుడు. శివుని విశిష్టతలపై మనస్సు లగ్నము చేయుటయే పూర్ణ చింతనము. భగవంతుని చింతన ప్రాణమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, అన్నమయ కోశ సహిత
మార్గము చేత చేయవలను. యోగులకు చింతకుల కొరకు నాలుగు వ్యూహములు గల మార్గములున్నవి. ఒక చింతనము ఒకే విషయం పైన కేంద్రీకృతమైన దానిని సునిష్ణ అందురు. చింతనము రుద్రినిపై కేంద్రీకృతమైన దానిని రౌద్రి అందురు. చింతనము ఇంద్రునిపై కేంద్రీకృతమైన దానిని బంద్రి అందురు. చంద్రునిపై కేంద్రీకృతమైన ఆయా పేర్లతో పిలువబడును. అదే నేను, నేనే అది అని చింతన చేసిన ఆ చింతన బ్రాహ్మీ చింతనము అందురు. భక్తుడు చరాచర జగత్తును బ్రాహ్మీమయ రూపములో ధ్యానము చేయవలను. కాలము ప్రతి వస్తువును పుట్టించును, అభివృద్ధిపరచును, నశింపచేయును, దానిని గడుచున్నట్లు శివుడు చేయును. ఆయన కృత్యముల చేతనే ప్రపంచము ప్రతిష్ఠితమై ఉన్నది. మనస్సుకు శివుని యందు నిష్కలముగా నున్న శివుడు తన సత్యమగు నిర్గుణ శక్తిని ప్రకాశింపజేయును. బ్రహ్మవాది రూపము లేనివాడైనను వికారముగా నున్నను ఆయనను నిందింపరాదు. అట్లు నిందించువారు అల్పజ్ఞానము గలవారు, వారు దుఃఖమును పొందుదురు. వర్ణాశ్రమ ధర్మములు పాటించు వారందరికీ బ్రహ్మవాదులు, బ్రహ్మజ్ఞానులు నమస్కార యోగ్యులు.